బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఋషికొండ రాజమహల్ రహస్యం తెలుసుకోవాలని ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. పచ్చటి ఋషికొండపై పర్యాటకాన్ని కొల్లగొట్టి భవనాలు కట్టి నాశనం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భవనాలని చెప్పి రహస్యంగా నిర్మించి ప్రారంభించారని తెలిపారు. ముచ్చటపడి నిర్మించుకున్న రహస్య భవనాలను చూడకుండానే జగన్ పదవి కోల్పోయారని ఎద్దేవా చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో రాజభవనాన్ని నిర్మించుకున్నారని అన్నారు. సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి తరహాలో జగన్ కూడా ఋషికొండలో కోటను నిర్మించుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. అనుమతులు లేవని అమరావతిలో ప్రజాభవన్ను కూల్చిన జగన్ ఏ అనుమతులతో ఋషికొండపై రాజభవనాన్ని నిర్మించారని ప్రశ్నించారు. ఋషికొండపై 61 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారని, కూల్చివేత, భవనాల తొలగింపు, మట్టి తొలగింపు కోసమే 95 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. నాడు ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఋషికొండ భవనాల నిర్మాణంలో ఉల్లంఘనలు ఉన్నాయని తేల్చిందని గుర్తు చేశారు. త్వరలోనే సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తారని గంటా వెల్లడించారు. అప్పుడు ఋషికొండ భవనాలను దేనికి ఉపయోగించాలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, ఏం చెప్పండి, ఇక్కడ ఇంత పెద్ద భవనాన్ని ఒక్కసారిగా గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళి అందరికీ రివీల్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, స్థానికులు ఏమంటున్నారు? అంటే 2.5 సంవత్సరాల తర్వాత ఋషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి ఈ భారీ భవంతుల్లోకి అనుమతి అయితే అటు పొలిటీషియన్స్ కే కాదు సామాన్య ప్రజలకు కూడా దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి సమయంలో 2వసారి అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా చేసుకుని పరిపాలన కూడా ఇక్కడి నుంచే కొనసాగిస్తానంటూ మొత్తం ఋషికొండ మీద భారీ భవంతుల నిర్మాణం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.